పిన్నెల్లి పరార్, ఈవీఎం ధ్వంసం కేసుతో మాయం, ప్రత్యేక బృందాలతో పోలీసుల వేట, తెలంగాణలో ఉన్నట్టు సమాచారం. సంగారెడ్డిలో అరెస్ట్ చేసినట్టు వార్త. పాలమూరులో ఓ పత్తి మిల్లులో బస, పోలీసులు అక్కడికి వెళ్ళడానికి ముందే జంప్, అదుపులోకి డ్రైవర్, డ్రైవర్తో పాటే పిన్నెల్లి దొరికిపోయారా, ఏక్షమైన అరెస్టుకు ఛాన్స్. గుర్తు తెలియని పిన్నెల్లి సిట్రాక్తోనే గుట్టు బయటపడింది. బూత్లోకి చొరబడి ఈవీఎం బద్దలు, లేచి నిలబడి దండం పెట్టిన పిఓ, ఆయన పేరు లేకుండానే ఫిర్యాదు. గుర్తు తెలియని నిందితులపై కేసు, సిట్ విచారణతో కదిలిన రుంక. సీఈఓ ఆఫీస్ నుంచి సీసీ ఫుటేజ్, ఆ తర్వాత కేసులో ఏవన్గా పిన్నెల్లి. వెంటనే పిన్నెల్లి అరెస్ట్ చేయండి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ ఆదేశం, ఈవీఎం ధ్వంసంపై ఫైర్. ఇది చాలా లోతుగా చూడాల్సినటువంటి వార్త. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మాత్రమే కాదు, తెలంగాణ వాళ్ళకు కూడా చాలా అవసరం. ఎందుకు అంటే ఈ దేశ చరిత్రలో రాజకీయాలను ఎంత దరిద్రం చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు అనేటువంటి తెలుస్తూ ఉంటుంది. ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళి ఓట్లేసిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి పలగొట్టి, నాకు ఓటు పడలేదు కాబట్టి నేను పలగొడతా అనేటువంటి చర్య ఏదైతే ఉందో, ముమ్మాటికి దాష్టికం, దుర్మార్గం. ఏపీలో ఎంత దిగజారుడు రాజకీయాలు అనేటువంటిది ఇగో ఇట్లాంటి దౌర్భాగ్యాలను చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. వీడు ఈ పిన్నెల్లి అనేటోడు ఈ భారతదేశంలో లేడు, నేపాల్కి చెక్కేసిండు, వయా ఢిల్లీ అనేటువంటి మాట కూడా ఒకటి వినిపిస్తూ ఉన్నది. అండ్ ఇంకోటి, పొరపాటున వీడు గెలిస్తే ఈసీ ఎట్లాగ, ఇప్పుడు కేసు అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈసీ కేసు రిజిస్టర్ చేస్తుంది, ప్రూవ్ అవుతుంది, జైలు శిక్ష మినిమం 2 సంవత్సరాలు పడుతుంది, 2 నుంచి 3 సంవత్సరాలు. 2 నుంచి 3 సంవత్సరాలు పడితే వీడు గెలిచినా ఆడ మళ్ళీ బైపోలు పెట్టాలి తెలుసా, ఇవాళ పరిస్థితి అది. ఎందుకు అని అడుగురి, 3 ఏళ్ళ జైలు శిక్ష నువ్వు గెలిచిన తర్వాత పడితే, అంటే నువ్వు గెలిచిన తర్వాత, నువ్వు ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచిన తర్వాత నీకు 3 ఏళ్ళ జైలు శిక్ష పడితే నువ్వు అనర్హుడివి అవుతావు. నాకు తెలుసు, నేను వాడింది ఇప్పుడు చాలా చాలా పరుషమైనటువంటి పదం అని, నన్ను మన్నించండి. కాకపోతే ఏంటంటే, చట్టాన్ని ప్రజల యొక్క మాన ప్రాణాలని చేతిలోకి తీసుకొని, అరే బాహాటంగా గొడ్డలతో కొట్టుకున్నారబ్బా అక్కడ, ఇంత తప్పదు చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే మీరు ఓడిపోతారని అనిపిస్తే ఆ పనుల నుంచి బయటకు వచ్చేసేయండి, వేరే ఏదైనా పనులు చేసుకోండి. చాలా తప్పు ఏదేమైనా,